బెదిరింపులు దౌర్జన్యంతో ఓటర్లను బీఆర్ఎస్ పార్టీ భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్నికల్లో అరాచక శక్తులను ఓడించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలన్నారు. ఖమ్మంలోని వన్ టౌన్ ఏరియాలో రోడ్ షోలో పాల్గొన్నారు తుమ్మల. కేవలం అదిరింపులతోటి బెదిరింపులతోటి భయపెట్టి ప్రలోభ పెట్టి ఎన్నికలు జరపాలని చూస్తున్నటువంటి పార్టీలను ఓడించి ప్రజాహితం కోసం ప్రజల కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని, ఇందిరాగాంధీ గారి కుటుంబాన్ని, సోనియాగాంధీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణ అభివృద్ది కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారిని మనం అధికారంలోకి తీసుకురావడం కోసం తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది దేశ రాజకీయాల్లో నాంది పలకటానికి వీలవుతుంది. ఇప్పుడు జావేద్ గారు చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం కింద సోనియాగాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను కూడా తప్పకుండా మీ డివిజన్లో పేదలందరికీ ఇచ్చే బాధ్యత పాలకుర్తి గారు వారి యొక్క సహచరులు అందరూ తీసుకుంటారని చెప్పి మీకు ఈ సందర్భంగా చెప్పవచ్చు. అందుకని ఆ స్కీములన్నీ వస్తే, సోనియాగాంధీ గారు ఇచ్చినటువంటి స్కీములన్నీ ఇంప్లిమెంట్ అయితే 100